ఈరోజు మనము కాంపౌండ్ ఎకో సిస్టమ్ గురించి తెలుసుకున్నాము. ఇంట్రడక్షన్ చూడండి. ఈయన బ్రిటిష్ ఎకోలాజిస్ట్. ఏజ్ ట్రాన్స్లే 1935 ప్రపోజ్డ్ దట్ ఎకో సిస్టమ్ ఫంక్షనల్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఎకో సిస్టమ్ విచ్ కంపైజ్ ఆఫ్ ద బయోటిక్ కమ్యూనిటీస్ మ్యూచువల్లీ ఓకే మ్యూచువల్లీ రిలేటెడ్ విత్ ద ఏబయోటిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద బయోటిక్ కమ్యూనిటీస్ ఆర్ ఇన్హాబిటింగ్. దస్ ఇన్ ఏ సింపుల్ వెరీ వే ఎకోసిస్టమ్ రిప్రజెంట్స్ ఏ బయోటిక్ కమ్యూనిటీస్ అండ్ ఇట్స్ ఏ బయోటిక్ ఎన్విరాన్మెంట్ టుగెదర్ వేర్ దే ఆర్ ఇన్సెపరబుల్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే చిన్న బ్రిటిష్ ఎకలాజికలిస్ట్ ఏజి ట్రాన్స్లే అనే సైంటిస్ట్ మనకి ఫస్ట్ మొట్టమొదటిగా ఈ కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి ఫస్ట్ మనకు ఈయనేమ్మ వివరించింది. అలాగే ఈ ఎకోసిస్టంలో ఉండేటటువంటి బయోటిక్ కమ్యూనిటీస్ అలాగే బయోటిక్ ఏబయోటిక్ సంబంధించినటువంటివి వాటికి ఉండేటటువంటి రిలేషను ఓకేనా అవి అక్కడ ఏరియాలో ఉండడానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఇవంతా కూడా అలాగే యానిమల్స్ మధ్య ఉండేటటువంటి ఇంటరాక్షన్స్ ఒకదాని మీద ఒకటి ఎలా అవి డిపెండ్ అవుతాయి అనే దాని గురించి అంతా కూడా వీటి గురించి ఏజ్ ట్రాన్స్లే అనే సైంటిస్ట్ మనకి తెలిపాడనమాట. నెక్స్ట్ ఓడమ్ ఏ రినౌడ్ ఎకోలాజిస్ట్ డిఫైన్డ్ ఎకోసిస్టమ్ యాజ్ ద బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ విచ్ ఇంక్లూడ్ బోత్ ఆర్గానిజమ్స్ అండ్ ద నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఈచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద అదర్ అండ్ ఈచ్ ఈజ్ నెససరీ ఫార్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్. అంటే చిన్న ఇక్కడ ఇంకా వోడమ్ అనే సైంటిస్ట్ ప్రకారము నేను చెప్పారంటే ఈ ఎకోసిస్టమ్ అనేది బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ అని చెప్పారనమాట. అలాగే ఇక్కడ ఈ ఎకోసిస్టంలో ఏవైనా సరే ఏ బయోటిక్ ఉన్నాయి కదా, బయోటిక్ అనేది ఒకదానిపై ఒకటి డిపెండ్ అయ్యి ఒక అనిమల్ మీద ఇంకొక అనిమల్ డిపెండ్ అయ్యి అవి సర్వైవ్ అవుతాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ఒక సైంటిస్ట్ మాధవన్ అనే సైంటిస్ట్ అండ్ ఎకలాజిస్ట్ డిఫైన్డ్ ఎకోసిస్టమ్ యాజ్ ద సమ్ టోటల్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ప్రాసెసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద వేరియస్ కాంపౌండ్స్ ఆఫ్ ద సిస్టమ్. ఈ ఎస్ మాధవన్ అనే ఎకాలజిస్ట్ 1975లో ఈ అనిమల్స్ అన్నీ ఉంటాయి కదా, వీటి టోటల్ నంబరు ఎన్విరాన్మెంట్లో వివిధ ఏమైనా సబ్స్టాన్స్ ఉంటాయి కదా వాటి మధ్య ఉండే రిలేషన్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చెప్పాడనమాట. ఫర్ ఏ సక్సెస్ఫుల్ మెయింటెనెన్స్ ఆఫ్ యన్ ఎకోసిస్టమ్ మెనీ ఫ్యాక్టర్స్ విల్ బి ఆపరేటింగ్ ఇన్ ఇట్. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సోర్సెస్ మస్ట్ బి రిసీవ్డ్. ద ఎనర్జీ దస్ రిసీవ్డ్ విల్ బి యూటిలైజ్డ్ బై ప్రొడ్యూసర్స్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఆర్గానిక్ కాంపోనెంట్స్
of their bodies, which is the second factor. The third factor is the materials so formed in the producers will be consumed by the consumers. After the death of these producers and consumers, their bodies will be decomposed to form inorganic material. This phenomena is called decomposition, which is the fourth factor. The organisms are decomposers. The fifth factor is the transformation of the organic components into nutrients to be used by producers. Inka ecological system lo, ecosystem lo baga evaina sare undali ante konni factors untai anamata. First factor enti ante energy ni ye produce chestayo avi main anamata. Avi ఈ ఎనర్జీని తీసుకునేసి కొన్ని ఎనర్జీని అనిమల్స్ తీసుకుంటాయి కదా, ప్రొడ్యూసర్స్ తీసుకొని ఆ ఎనర్జీని ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి, ఆర్గానిక్ మ్యాటర్గా చేంజ్ చేసుకుంటాయి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది సెకండ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ ప్రొడ్యూసర్స్ బాడీలో ఈ ఆర్గానిక్ మ్యాటర్ కన్స్యూమర్స్ ఆ మ్యాటర్ని కన్స్యూమర్స్ తీసుకుంటాయన్నమాట. ఇది థర్డ్ ఫ్యాక్టర్ అన్నమాట. అలాగే ప్రొడ్యూసర్స్ అలాగే కన్స్యూమర్స్ ఇవి రెండు చనిపోయిన తర్వాత వాటిలో ఉండే మళ్ళీ ఈ ఆర్గానిక్ మ్యాటర్ పదార్థం ఇవేమవుతాయి, మళ్ళీ భూమిలోకే చేరుతాయి కదా. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అలాగే ప్రొడ్యూసర్స్ని ఆర్గానిక్ మ్యాటర్ తీసుకోవడము, ఈ ఆర్గానిక్ మ్యాటర్ మళ్ళీ కన్స్యూమర్స్లో నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్స్లోకి రావడం ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటారు, ఫిఫ్త్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా. దస్ ఏ డైనమిక్ అండ్ డెలికేట్ బ్యాలెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఏబయోటిక్ అండ్ బయోటిక్ ఎన్విరాన్మెంట్స్ అండ్ దిస్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ ఇంటర్డిపెండెన్స్ ఈజ్ టర్మ్డ్ ఎకోసిస్టమ్. ఈ విధంగా బయోటిక్ అండ్ ఏ బయోటిక్ మధ్య ఉండేటటువంటి ఈ రిలేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంట్లో ఈక్విలిబ్రియం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటారు, ఎకోసిస్టమ్ అంటారు. ఇన్ అన్ ఎకోసిస్టమ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఏ పర్టిక్యులర్ రోల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా ఈజ్ డినోటెడ్ యాజ్ నిచ్. ఇన్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ రీజియన్స్ ఈచ్ టైప్ ఆఫ్ నిచ్ ఈజ్ ఫిల్డ్ బై డిఫరెంట్ స్పీసీస్. ఓకేనా. ఇంకా ఈ ఎకోసిస్టమ్లో చాలా అనిమల్స్ ఉంటాయి కదా. ఈ ఎకోసిస్టంలో ఒక పర్టికులర్ ఒక ఏరియా అనుకుంటే ఆ ఏరియాలో మాత్రమే ఉండే అనిమల్స్, ఆ అనిమల్స్కు ఉండేటటువంటి రోల్ని ఏమంటారంటే నిచ్ అంటారు. ఇలా చూడండి, ఈ జియోగ్రాఫికల్ రీజియన్స్లో చాలా టైప్స్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీజియన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ నిచ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాంపౌండ్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎన్ ఎకాలజిస్ట్ ఓడమ్ హ్యాజ్ డివైడెడ్ ద ఎకోసిస్టమ్ ఆన్ ద ఫంక్షనల్ బేసిస్ ఇంటూ టూ కాంపోనెంట్స్. దే ఆర్ ఆటోట్రోఫిక్ కాంపోనెంట్స్, హెటరోట్రోఫిక్ కాంపోనెంట్స్. మెయిన్గా చూడండి, మన ఓడమ్ అనే ఎకాలజిస్ట్ ఏం చేశారంటే ఈ ఎకోసిస్టమ్ను టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. అదే ఏంది, స్వయం పోషిత పరపోషిత అంటే ఆటోట్రోపిక్ కాంపోనెంట్స్ అండ్ హైడ్రోట్రోపిక్ కాంపోనెంట్స్. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేయండి ఆటోట్రోపిక్ కాంపోనెంట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ విచ్ ఫార్మ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ బై యూజింగ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ లైక్ CO2 అండ్ H2O. దే సింథసిస్ ఆర్గానిక్ కాంపౌండ్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఇనార్గానిక్ సబ్స్టాన్స్. 6 CO2 ప్లస్ 6 H2O గివ్స్ రైజ్ టు C6H12O6 ప్లస్ 6 O2. ఓకేనా, సోలార్ అండ్ క్లోరోఫిల్, ప్రజెన్స్ ఆఫ్ సోలార్ అండ్ క్లోరోఫిల్ అంటే చూడండి అన్న, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆటోట్రోపిక్ కాంపోనెంట్స్ గురించి చూస్తే కనుక ఏవైతే గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయో అవి సోలార్ ఎనర్జీ ఈ గ్రీన్ ప్లాంట్స్ ఈ సోలార్ ఎనర్జీని తీసుకునేసి ఇంకా ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అయినటువంటి వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని ఫోటోసింథసిస్ ఆ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి, అవి యూటిలైజేషన్ చేసుకుంటాయి వాటి థింగ్స్ కోసం. అంటే కింద చూడండి, 6 CO2 ప్లస్ 6 H2O గివ్స్ రైజ్ టు 6 C6H12O6 ప్లస్ 6 CO2 అండ్ ప్రొడ్యూస్డ్ కార్బోహైడ్రేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ క్లోరోఫిల్. ఓకేనా, హెట్రోఫిలిక్ కాంపోనెంట్స్ ఇన్ కన్సిస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై విచ్ యాక్ట్ ఈ డికంపోజర్స్ అండ్ కన్సర్న్డ్ విత్ ద యూటిలైజేషన్ రిరేంజ్మెంట్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టాన్స్. అంటే చూడండి అన్న, ఇక్కడ ఫస్ట్ది అయిపోయింది కదా, ఏది ఆటోట్రోఫిక్, ఇప్పుడు హెటరోట్రోఫిక్. దీనిలో మెయిన్ బ్యాక్టీరియా, ఫంగై ఇంకా డీకంపోజర్స్ ఉంటాయమ్మా. ఇది ఆ ఫుడ్ పార్టికల్స్ని ఏం చేస్తాయి అంటే డీకంపోజ్ చేస్తాయంటే విచ్ఛిన్నం చేసి దాని నుండి ఎనర్జీ రిలీజ్ అయ్యేటట్లు చేసుకుంటాయి. అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మెయిన్గా వీటిని 4గా డివైడ్ చేశారంట. మెయిన్గా వీటిని చూడండి, అన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్యాటర్న్ ఆఫ్ ఎకోసిస్టమ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటు 4 కాంపోనెంట్స్. దే ఆర్ ఏబయోటిక్ సబ్స్టాన్స్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ఓకేనా, అలా దీన్ని ఎలాగా ఆ 4 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు. అవి ఏవి, ఏ బయోటిక్ సబ్స్టాన్స్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ఓకే, డీకంపోజర్స్. నెక్స్ట్ ఏ బయో వీటిని గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, ఏ బయోటిక్ సబ్స్టాన్స్ చిరణాన, ఏ బయోటిక్ ఆర్ నాన్ లివింగ్ సబ్స్టాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఆర్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్సెట్రా. అండ్ దే కాంపోనెంట్స్ లైక్ నైట్రేట్, కార్బోనేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫ్రీ స్టేట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంపౌండ్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అండ్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రీసెటిల్డ్ బై ద యాక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆన్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. చూడండి, ఏ బయోటిక్ మన ఎకో సిస్టంలో వాటరు, CO2, అలాగే నైట్రోజన్, ఆక్సిజన్, కాల్షియం, వీటి నైట్రేట్స్, కార్బోనేట్స్, ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మన ఎన్విరాన్మెంట్లో. ఇవి ఎలా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. ఓకేనా, ఫ్రీగా ఉండి అవి సాయిల్లో కానీ వాటర్లో కానీ ఎక్కడంటే అక్కడ ఉంటాయి అన్నమాట. వీటిని ప్లాంట్స్ అనిమల్స్ ఎప్పుడైనా చనిపోతే అవి ఏం చేస్తాయి, డీకంపోజర్స్, వాటిని డీకంపోజ్ చేసి మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి చేర్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, ద గ్రీన్ ప్లాంట్స్ విచ్ ఆర్ ఆటోట్రోపిక్ ఇన్ నేచర్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రిపేరింగ్ దైర్ ఫుడ్ ఫ్రమ్ ద ఏబయోటిక్ సబ్స్టాన్స్ లైక్ CO2H2O. ద ప్రిన్సిపల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఎకోసిస్టమ్ ఆర్ ద ఫోటో ప్లాంక్టన్ అండ్ ఆల్గే ఆర్ ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ ప్రెజెంట్ ఇన్ ద షాలో
water, the phytoplankton is present throughout the pond and also in different depth of water as far as light could put and penetrate of available. The size or phytoplankton depends upon the type of ecosystem. The other producers are like gases found in grassland trees, in forest and floating plants in pond and lakes. Pond and lakes producers chudanana ee producers main ga green green leaves undetatvanti plants ivi eppudaina sare ivi eppudaina abiotic laga change aithe CO2 H2O valana viti ఈ ఫుడ్ పార్టికల్స్ అనేటివి తయారు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఎకోసిస్టంలో ఈ ప్రొడ్యూసర్స్ మెయిన్గా ప్లాంక్టన్స్, ఆల్గేస్, అలాగే ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ ఇవి వాటర్లో ఎక్కువగా ఉంటాయి కదా. ఇవి లేక్స్లో, ఇవి లేక్స్లో కూడా ఎక్కువ ఎక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క డెప్త్లో ఉంటాయి. వీటికి సన్లైట్ కూడా అందుతూ ఉంటుంది వాటర్లో ఉన్నా కూడా కదా. ఇంకా ఈ ప్రొడ్యూసర్స్ ఎక్కడుంటాయి, ఇంకా ఫారెస్ట్లోనూ ఉంటాయి, అలాగే చిన్న చిన్న లేక్స్లో కూడా ఉండేసి ఆ మొక్కలు అక్కడక్కడ ఉండి వాటి ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి ఇవి ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ కన్జ్యూమర్స్, దీస్ ఆర్ హెటరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ కామన్లీ కాల్డ్ యాజ్ మ్యాక్రో కన్జ్యూమర్స్ ఆర్ ఫైటోట్రోప్స్. దే ఫీడ్ అపాన్ ద కన్స్యూమ్ ద ప్రొడ్యూసర్స్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే కన్జ్యూమర్స్ చూడండి ఇవి ఏం చేస్తాయి అంటే కన్జ్యూమర్స్ ఇవి ప్రొడ్యూసర్స్ మీద డైరెక్ట్గా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ డిపెండ్ అయి ఉంటాయి ఏదో ఒక రకంగా. ద హెర్బివోర్స్ ఆర్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఓకేనా, హెర్బివోర్స్ అనేటివి మెయిన్గా ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఇవే అనమాట. ప్రోటోజోన్స్, క్రస్టేషియన్స్ అండ్ మలస్కన్స్ ఆర్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ అండ్ ఆల్గే ప్రజెంట్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ ఇన్ మెరైన్ వాటర్. అంటే నాన్న ఇక్కడ ఈ ఫ్రెష్ వాటర్లో కానీ లేదా మెరైన్ వాటర్లో కూడా సరే ఆల్గేస్ మీద ప్రోటోజోవా, క్రస్టేషియా, మలస్కన్స్ అనిమల్స్ ఆ అనిమల్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ అనిమల్స్ అనేటివి డిపెండ్ అయిపోయేసి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ద ప్రిన్సిపల్, అలాగే చూడండి ఇన్సెక్ట్స్, రోడెంట్స్ అండ్ గ్రాజింగ్ క్యాటిల్స్ ఆర్ ద మేజర్ హెర్బివోర్స్. మేజర్ హెర్బివోర్స్ హెర్బివోర్స్ ఏవి ఇక్కడ ఇన్సెక్ట్స్, రోడెంట్స్ అండ్ గ్రాజింగ్ క్యాటిల్స్ రూమినెంట్స్. దీస్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఫార్ ద ప్రైమరీ కార్నివోరస్ ఆర్ సెకండరీ కార్నివోరస్. ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఫార్ ద ప్రైమరీ కార్నివోరస్ అండ్ ఆర్ సెకండరీ కార్నివోరస్. ఓకేనా, నెక్స్ట్ చూడండి నా ద ప్రైమరీ కార్నివోరస్ ఆర్ ఓమ్నివోరస్ అనిమల్స్ లైక్ క్యాట్, డాగ్, ఫాక్స్ అండ్ హోల్స్ కన్స్టిట్యూట్ యాజ్ సెకండరీ కన్జ్యూమర్స్ విచ్ ఫీడ్ అపాన్ హెర్బివోరస్ అనిమల్స్. ఎల్టన్ డిస్క్రైబ్డ్ దీస్ హెర్బివోరస్ యాజ్ కీ ఇండస్ట్రీ అనిమల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సైంటిస్ట్, ఆ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఎల్టన్ అనే సైంటిస్ట్ ఈ కన్జ్యూమర్స్ ఉన్నాయి కదా పిల్లి, డాగ్, అలాగే క్యాట్, ఫాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కన్జ్యూమర్స్గా ఉండి ఈ హెర్బివోరస్ని ఫుడ్గా తీసుకుంటాయి అనేసి ఎల్టన్ ఈ హెర్బివోరస్ని కీ ఇండస్ట్రీ అనిమల్స్గా చెప్పారనమాట. ఓకేనా, ద కార్నివోరస్ విచ్ ఫీడ్ అపాన్ సెకండరీ కార్నివోరస్ అనిమల్స్ ఆర్ కాల్డ్ ఈ టెరెస్ట్రియల్ కన్జ్యూమర్స్. దట్ ఈస్ ద అనిమల్ లైక్ టైగర్ అండ్ లయన్ విత్ ఫీడ్ అపాన్ ద క్యాటిల్, డీర్ ఎక్సెట్రా. క్యాటిల్ అండ్ డీర్ ఎక్సెట్రా అంటే చిన్న ఇక్కడ ఇంకా మనకు
ఈ టైగరు లయను ఓకేనా. ఇప్పుడు మనకి టైగరు లయను ఈ అనిమల్స్ అన్నీ కూడా ఈ అనిమల్స్ ఫుడ్ని డీర్స్ వీటిని తీసుకుంటూ ఉంటాయి కదా, వీటిని తీసుకుంటూ ఉంటాయి కదా, వీటిని ఏమంటారు వీటిని చూడండి. ద కార్నివరస్ విచ్ ఫీడ్ అపాన్ సెకండరీ కన్జ్యూమర్స్ అనిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ టెర్షరీ కన్జ్యూమర్స్. వీటిని ఏమంటారు టెర్షరీ కన్జ్యూమర్స్, దట్ ఈస్ ద అనిమల్ లైక్ టైగర్ అండ్ లయన్స్ విత్ ఫీడ్ అపాన్ ద క్యాటిల్ డీర్ ఎక్సెట్రా. క్యాటిల్ మీద డీర్ మీద అవి ఆధారపడి ఉంటాయి కదా, వీటిని ఏమంటారు అంటే టెర్షరీ కన్జ్యూమర్స్ అంటారు. వీటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటారు ఓకేనా. అలాగే చిన్న నెక్స్ట్ డీకంపోజర్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ మౌల్డ్స్ యాక్ట్ యాజ్ డీకంపోజర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. దే ఫీడ్ అపాన్ డెడ్ అండ్ డికైయింగ్ బాడీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బై బ్రేకింగ్ దెమ్ ఇన్ టు సింపుల్ సబ్స్టాన్స్. దీస్ సబ్స్టాన్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ దే ఆర్ యూటిలైజ్డ్ బై ద ప్రొడ్యూసర్స్ ఫార్ ద సింథసిస్ ఆఫ్ దే ఫుడ్ మెటీరియల్ ఆఫ్ దే ఫుడ్ మెటీరియల్. ఈ ఎకోసిస్టమ్లో మైక్రోబ్స్ లైక్ బ్యాక్టీరియా అనిమల్స్ ఉన్నాయి కదా, ఇవి డీకంపోజర్స్ లాగా పనిచేస్తాయన్నమాట. ఏవైనా డెడ్ అనిమల్స్ ఇంకేదన్నా ఇనార్గానిక్ మ్యాటర్ ఇవన్నీ ఉంటే కనుక వీటిని కుళ్ళింపజేస్తాయన్నమాట ఓకేనా. నెక్స్ట్ ఏ ఫేమస్ ఎకోలాజిస్ట్ క్లార్క్ హ్యాజ్ రికగ్నైజ్డ్ అనదర్ కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫార్మ్స్ దీస్ యాక్ట్ అపాన్ ద డీకంపోజ్డ్ సబ్స్టాన్స్ ద ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు యూజ్ఫుల్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ టు ప్రొడ్యూసర్స్ ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఈ సైంటిస్ట్ ఒక సైంటిస్ట్ ఉన్నారు నాన్న. ఈ సైంటిస్ట్ ఏం చెప్పారంటే క్లార్క్ అనే సైంటిస్ట్ మన ఎకోసిస్టంలోని సబ్స్టాన్స్ని ఏమన్నారు అంటే అనదర్ కాంపోనెంట్స్ ఎకోసిస్టమ్ ఆర్ నేమ్డ్ యాజ్ ట్రాన్స్ఫార్మ్స్ అని పేరుతో పిలిచారు. ట్రాన్స్ఫార్మ్స్ అని ఇంకో నేమ్తో ఆయన పిలిచారనమాట. అలాగే ఏవైతే కనుక డీకంపోజ్ అవుతూ ఉన్నాయో అవి మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకొని వాటి రూపము అవి ప్రొడ్యూసర్స్కి యూజ్ అయ్యేసి ఇనార్గానిక్ ఆర్గానిక్ మ్యాటర్స్గా ఆ ప్రొడ్యూసర్స్కి యూజ్ అవుతూ ఉంటాయి అని చెప్పారనమాట. ఈ పాండ్ ఎకోసిస్టంలో పాండ్ ఈజ్ డిఫరెంట్ యాజ్ ఏ బాడీ ఆఫ్ షాలో స్టాండింగ్ వాటర్ హ్యావింగ్ అబండెంట్ వెజిటేషన్ లార్జ్ ప్లాంట్ యానిమల్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెష్ వాటర్ పాండ్ రిప్రజెంట్స్ ఏ కంప్లీట్ షెల్ఫ్ మెయింటైనింగ్ అండ్ షెల్ఫ్ రెగ్యులేటింగ్ ఎకోసిస్టమ్. ద రిప్రజెంట్స్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ యాజ్ డిస్క్రైబ్డ్ ఎర్లియర్ అంటే చూడండి, ఇక్కడ దీంట్లో వాటర్ అనేది ఎప్పుడు ఉండేసి ఈ ప్లాంట్స్కి యానిమల్స్కి ఎక్కువగా అక్కడ ప్లేస్ ఇస్తుందన్నమాట ఓకేనా. అలాగే ఈ వాటర్లో ప్లాంట్స్ అనేటివి ఉండేసి అవి ప్రొడ్యూసర్స్ లాగా ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్స్ లాగా ఉండి వాటిని తినే కన్జ్యూమర్స్కి ఎనర్జీ కోసం అవి కూడా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. దీనిలో దీనికి సంబంధించి మెయిన్ ఇంకా కొన్ని విషయాలు చూస్తే కనుక పాండ్ ఎకోసిస్టంలో 3 ఉంటాయమ్మా. అవి ఏవి అంటే ప్రొడ్యూసర్ సబ్స్టాన్స్, కన్జ్యూమర్స్, ఏబయోటిక్. ప్రొడ్యూసర్ సబ్స్టాన్స్ ఏవి ఉంటాయి అంటే ఫైటోప్లాంక్టన్స్, ఫిలమెంటస్ ఆల్గే, మార్జినల్ ప్లాంట్స్, సబ్మెర్జ్ ప్లాంట్స్, ఫ్లోయేటింగ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ సబ్స్టాన్స్కి సంబంధించి కన్జ్యూమర్స్ చూడండి. జూ ప్లాంక్టన్, నెక్టాన్స్, బెంటోస్. అలాగే ఏబయోటిక్స్ H2O వాటర్, CO2, O2, N2, CaPH. ఇవన్నీ కూడా ఏవి ఏ బయోటిక్ ఫామ్కి సంబంధించి ఉంటుందన్నమాట. అలాగే చూడండి నెక్స్ట్
the basic inorganic and organic substances like H2O, CO2, O2, N2, calcium, phosphorus and the components, ammonia acids and humic acid are the non-living or biotic substances of the pond ecosystem. These vital nutrients are present in all amount, small amounts in the dissolved state in the pond water. They are present in large amount as dissolved solids in the bottom sediments. The release of these river substances into the water depend upon the solar energy, length of the day, temperature and climate conditions. Temperature and climate conditions. చూడండి ఇక్కడ చాలా ప్లాంట్స్ చాలా ఉంటాయి కదా ఈ పాండ్లో కూడా అక్కడ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా ప్లాంట్స్ని ఏమంటారు గ్రీన్ ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ అంటూ ఉంటారు కదా ఇవి దేనికి ఇవి కొన్ని కొన్ని అనిమల్స్కి ఇవి ఫుడ్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి ఓకేనా ఆ అనిమల్స్ని ఇంక వేరే అనిమల్స్ తింటూ ఉంటాయి ఆ అనిమల్స్ ఇంక వేరే అనిమల్స్కి అవి కూడా కన్జ్యూమర్స్ని వాటిని తినేస్తూ ఉంటాయన్నమాట వాటిని అవి అలా యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట ప్రొడ్యూసర్స్ చూడండి ద ప్రొడ్యూసర్స్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ద పాండ్ వాటర్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫైటోప్లాంక్టన్ ఫిరామెంటస్ అలాగే మార్జినల్ ప్లాంట్స్ అలాగే సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ మైక్రో కన్జ్యూమర్స్ జూ ప్లాంక్టన్స్ నెక్టన్స్ బెంటోస్ డీకంపోజర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రొడ్యూసర్స్ చూడండి ద ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ పాండ్ వాటర్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫైటోప్లాంక్టన్ దీస్ ఆర్ మీట్ ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ దట్ ఈస్ ఆల్గే ప్రజెంట్ త్రూ అవుట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పాండ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ డీప్ యాజ్ సన్లైట్ పెనెట్రేట్ ఇఫ్ ఫైటోప్లాంక్టన్ యాజ్ ప్రజెంట్ ఇన్ లార్జ్ అమౌంట్ ఇట్ గివ్ గ్రీన్ కలర్ టు ద వాటర్ ద ఫైటోప్లాంక్టన్ ఆఫ్ ఏ ఫ్రెష్ వాటర్ పాండ్ యూజువల్లీ కంప్రైజ్డ్ ఆఫ్ ఆయుడోరినా వాల్వాక్స్ ప్లస్టీరియము మైక్రోసిస్టిస్ అనవినా నెక్స్ట్ ఆస్కరెల్లా ఈగ్లినా ఎక్సెట్రా ఫిలమెంటస్ ఆల్గే దీస్ ఆల్గే ఫ్రమ్ ప్రజెంట్ ఫ్లోయేటింగ్ ఇన్ ద సర్ఫేస్ వాటర్ ఆఫ్ ప్లాంట్ వాటర్ అండ్ దే ఇంక్లూడ్ స్పైరోవేరా ఈడోగోనియం నిప్టెల్లా అండ్ క్యారా నెక్స్ట్ మార్జినల్ ప్లాంట్స్ లైక్ వైమే అండ్ జూసిక విచ్ ఆర్ ఫౌండ్ ఫ్లోయేటింగ్ ఆన్ ద సర్ఫేస్ ఫ్రాగ్మెంట్స్ టైఫా అండ్ ఆకోరస్ ఆర్ ద రూట్స్ ప్లాంట్స్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లాంట్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ లైక్ వెరిన్స్నేరియా పొటామోగడ నెరిస్ అండ్ ఆర్ రూట్స్ టు ద బాటమ్ ఎయిర్ క్లోరోఫైటమ్ రూట్స్ సబ్మర్జ్ ప్లాంట్స్ ఫిస్టియా లెమ్నియా వుల్ఫియా అండ్ యాక్చువల్లీ అండ్ యుకార్నియా ఆర్ సర్ఫేస్ ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ మ్యాక్రో కన్జ్యూమర్స్ ద అనిమల్స్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ ద పాండ్ వాటర్ కమ్స్ అండర్ మ్యాక్రో కన్జ్యూమర్స్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ హెర్బివోరస్ సెకండరీ కన్జ్యూమర్స్ ఆర్ కార్నివోరస్ ద ప్రైమరీ మ్యాక్రో కన్జ్యూమర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ జూ ప్లాంక్టన్ ఫస్ట్ వన్ జూ ప్లాంక్టన్ ఇట్ కన్స్టిట్యూట్ హెలిజోనియస్ అండ్ కొప్పి పార్ట్స్ విచ్ ఆర్ డ్రిఫ్ట్ ఆన్ ద సర్ఫేస్ వాటర్ through the agencies of water current nekton these are free swimming aquatic animals which swim independent of wave and current action hence they possess locomotion organisms
insects and insect larvas are the example. Insects and insect larvas are the examples. Benthos, these are bottom dwelling from like annelids and molluscans traveling on the surface of the pond bottom.